జగిత్యాలలో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే రైతు బంధు కల్పించాలని కోరారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం బడా వ్యాపారులకు కొమ్ము కాస్తుందని జీవన్ రెడ్డి విమర్శించారు. ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా ఏది ఉందో నిర్మాణ సమయంలోపలే వాటిని అర్థం చేస్తే బాగుండదు. వాస్తవం చెప్పండి, ఇప్పుడు నిర్మాణ సమయంలో అర్థం చేయబడలేకపోవడం కారణం దీనికి సంబంధించి పలు పత్రికల్లో వివిధ రకాలైనటువంటి ఒక ఆరోపణలు కూడా రావడం జరుగుతుంది. మున్సిపల్ పని కాకపోయింది, మున్సిపల్ పట్టణ మున్సిపల్ పరిధిలో ఏది ఉందో ఏ విధంగా అభివృద్ధి కానీ అవకతవకలు పూర్తి చేసుకుంటున్నాయి, రకరకాల స్టోరీస్ వస్తున్నాయి, చాలా పత్రికలు వచ్చినాయి, చాలా పన్ని పత్రికలు కూడా చెప్పంటున్నాయి. ఎవరిని దృష్టిలో ఉంచుకొని ఇవన్నింటినీ అదుపు చేయాలని చెప్పారంటే ఎక్కడో కడవటికి అడ్డుకట్ట వేయాలనేట ఒక భావన కలుపుకొని నా దృష్టికి వచ్చిన ఒక కంప్లైంట్ మీరు కూడా పంపించింది. దీన్ని ఎన్కోజ్ చేస్తూ గౌరవ కలెక్టర్ గారికి నేను స్పెసిఫికేషన్ నేను ఎవరి మీద ఆరోపణ చేయను, ప్రత్యేకంగా ఎవరు ఆరోపణ చేయాలి. కానీ ఇది ఎంతో పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక ఈ అనుమతులు లేకుండా అనుమతులను ఉల్లంఘిస్తూ నిర్మాణం చేపట్టబడుతున్నటువంటిలో సంబంధించిన శాఖపై కానీ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నేను జిల్లా కలెక్టర్ చూసి తెలిపించాలని హామీ చర్యలు తీసుకోవాలని నివేదించింది. నిజానికి వాస్తవం పెట్టుబడి సమకూర్పని ఏంటి, సాగుకు పెట్టుబడి సమకూర్పు మరి అటువంటి సాగు చేయనుడికి పెట్టుబడి చేయాలి. సాగుకు పెట్టుబడి సమకూర్పు అని చెప్పారంటే సాగు చేసినోడికి ఇవ్వాలి. ఇప్పుడు గుట్టలకు పుట్టలకు రోడ్లకు లేఅవుట్లకు నిజంగా సర్కార్ సొమ్ము అంటే ఎడికెళ్ళి వస్తుంది. నిన్న రేవంత్ నిన్న ఆయన ఎవరు కేసీఆర్ గారు ఇచ్చింది మన రేవంత్ గారు ఎక్కడికి వెళ్తుండే ఇది ప్రజలు ఏది ఎంతో పన్నుల రూపంలో ప్రభుత్వాన్ని చెల్లిస్తున్నటువంటి ఒక వనరులు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి, ప్రజలు ఏది ఎంతో పన్నుల రూపంలో ప్రభుత్వాన్ని చెల్లిస్తున్నారు. ఇప్పుడు చేసే అప్పు కూడా పైసా ప్రజలే మళ్ళీ దాన్ని చెల్లించే భారం ప్రజలపై ఉంటుంది. అటువంటిప్పుడు దానికి అర్హత అనేది ప్రామాణికం ఉండాలి కదా. ఏ ప్రామాణికం లేకుంటే ఏదైతుందో నువ్వు వ్యవసాయం సాగుకు సంబంధం లేకుండా గుట్టలు పుట్టలకు లేఅవుట్లకు సాగు యోగ్యంలో లేని భూములకు కూడా మేము కల్పిస్తాము అని చెప్పానంటే ఇదే నా సందిగ్ధం. ఎంత చూసే కదా డెఫినెట్లీ చేయమని